వచ్చినారు, ఎవడికి వచ్చింది కార్డు, ఎవడు వచ్చినాడు, ఎవరికేమి వచ్చినాయి, ఇప్పుడు మీకు వచ్చినప్పుడు పెడితే మేము రావాలా, మీరు పెట్టకుండా మా బతుకులు అంతే. ఆడి మున్సిపల్ ఆఫీస్ కడిపోతే ఉండేరేసిన కడిపోయింది ఇచ్చా, ఆడి ఇవ్వ మున్సిపల్ ఆఫీస్ కడివో వీడివో తిండికి పని చేయకుండా 400 రూపాయలు పని కొద్దిగా పో దొరకదు, 10 మార్లు మీ కాడ దొరికితే ఎవరు మా ఇంట్లో పెట్టారు బువ్వా, దొంగతనాలు దోపిడీలు మంటలు మాఫియాలు చూసుకుని సంపాదించు. ఆ ఎంఆర్ఓ కాడికి పోతే అడిగో మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ కలిసంటాడు, కమిషనర్ ఇప్పుడే బయట పోయినాడు కారు లో, మళ్ళీ వస్తాడు ఆ ఎప్ప కొంచెం కూకొని కూకొని మళ్ళీ రేపరా ఏంది ఎప్పుడు సార్ తీర్చేది, ఎప్పుడు ఇంత బాధపడి చెప్తానే మీకు అంటే ఎప్పుడు తీర్చేది, సచ్చినాక తీర్చారు సమాచారం ఏం అర్థం చేసుకున్నారు, వచ్చినారు జన్మభూమి కార్యక్రమం అంటే 5 వరకు ఉండాలన్నమాట నాయకులు ఉండి నిలబెట్టి ఎవరో సమాచారం వచ్చినారు పోయినారు, నువ్వేమో కూకో కూకు అంటారా, కూకుంటాం రేపటి ఈయన కూకుంటా సాయంత్రానికి పరిష్కారం చేస్తావా, 5 వరకు ఈయన కూర్చుంటే సాయంత్రం కానీ పరిష్కారం ఏం చేస్తావు షరీఫా, ఇదో మాకు మరుగుదొడ్డి రాలే ఎస్ఎస్టీ కరెంట్ బిల్లు ఊరికి అన్నావు, ఊరికి వస్తూ మినిమం బిల్లు 10,000 లెక్కేసిన 10,000 నెల కట్ట వచ్చినా ఆ బిల్లులు ఉన్నాయి చూపిస్తా, మరుగుదొడ్డి స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు పల్లెలకు అన్ని రాళ్ళకి ఇచ్చినారు, చెట్లు పెట్టుకొని చేలమ్మ ఏర్పడిన రాళ్ళ గురించి ఇచ్చినారు, మెయిన్ రూట్ లో హైవేలో తిరిగేదానికి మాకు వచ్చి దొడ్డి రాలే, మాకు దొడ్డి అది ఎన్ని మాటలు తిరిగాం రాలే, ఛాన్సర్ కాలే కరెంట్ బిల్లు 10,000 లెక్క వేసి ఎస్టీ కింద కట్టాము, రేషన్ కార్డు 5 ఏళ్ళు ఇప్పుడు పెళ్ళే 7 సంవత్సరాలు ఇద్దరు కుమారులు పుట్టారు, రేషన్ కార్డు పెడతాం పోతున్నాం మీరేమో మీటింగులు పెడుతున్నారు మాకేమో వచ్చింది, మళ్ళీ ఏమన్నంటే వాళ్ళు ఈ సమస్య తీర్చున్నాయన ఈయన ఉండండి ఆడికి పోకండి ఎక్కే కార్లు అందరు నువ్వేమో కూర్చోనైనా కూర్చోనైనా సార్ ఒకటే ఒక్క మాట చెప్తా, ఎప్పటికైనా ప్రజాస్వామ్యంకు వ్యతిరేకం జరిగితే ప్రజా ఒక్కనే ఓటు ఒక్క ఓటు ఒక్కనే ఒక హక్కు ఉంది మాకు, ఆ హక్కుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు మా ప్రజాస్వామ్యంలో కలిగినప్పుడు మీకేది అర్థమవుతుందని చెప్తానా, మీ డబ్బొద్దు మీ ఓట్లొద్దు మీ రేషన్ కార్డులొద్దు మీ బియ్యం వద్దు మీ పేర్లొద్దు గడ్డం నరసింహుల పొల్లవరం 2x53 ఏమొద్దు రాసుకోండి సార్ టీవీకి వేయండి పేపర్లకు వేయండి, ఏమి చేస్తారు సార్ ఏం చెప్పేది చూస్తున్నాను మా ఇంట్లో ఏమన్నారు కూలిపై కట్టుకుంది ఒక బిల్లు ఇలా ఒక దొడ్డి ఇలా ఉండే రేషన్ కార్డులో బియ్యం తీసేసి వేరే వాళ్ళకి వేస్తున్నారు, మా అమ్మ మా చెల్లెలకే బియ్యం వచ్చాయి కుటుంబంలో 4 ఉంటే ఇద్దరికి సరే కార్డు ఎన్ని వస్తారు అనుకుంటే ఆ కార్డు రాలే, ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు 4వ సంవత్సరంలోకి ఎండింగ్ లో